హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా మనము ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే చూస్తున్నాము అకార్డింగ్ టు న్యూ సిలబస్ రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి ఓకేనా సో గాయస్ మరి ఈరోజు కూడా మరి స్టూడెంట్స్ యొక్క కోరిక మేరకు చాలామంది కామెంట్స్ రూపంలో ఇండియన్ సోషియాలజీ పైన లేదా భారతదేశ సమాజ శాస్త్రం పైన మోడల్ పేపర్ అందివ్వండి అని చెప్పేసి తెలియజేశారు సో ఎందుకంటే ఇది చాలామంది ఎందుకు అడుగుతున్నారంటే కొత్త టాపిక్ అండి ఇది ఓకే ఏపీఎస్సి గ్రూప్ టూ సిలబస్లో కొత్తగా చేర్చినటువంటి అంశము ముప్పై మార్కులు మనకు దీనికి గాను ఉంటాయి ఓకే సో మరి ఎంత ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయంటే ఈరోజు చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి ఓకేనా ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి బిట్స్ ఓకే అన్ని చాప్టర్స్ మనకు మూడు యూనిట్స్ ఇచ్చారు కదా యాజ్ పర్ ద సిలబస్ ఆ మూ మూడు యూనిట్లకు సంబంధించి ఈచ్ యూనిట్ నుంచి పది క్వశన్స్ అంటే మొత్తము ముప్పై క్వశ్చన్స్ని మనము ఈ యొక్క మోడల్ పేపర్లో డిస్కస్ చేయబోతున్నాము కాబట్టి ఎవరు కూడా మిస్ చేయద్దండి చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు అర్థమవుతాయి ఫుల్ డీటెయిల్ క్లాసెస్ కావాలన్నా కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రీగా అందజేయడం అయితే జరిగింది మన ఛానల్లో ఓకే వీడియో ఎండింగ్ వరకు చూడండి ఈ మోడల్ పేపర్ పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే లేచకుండా కంటెంట్లోకి వెళ్దాం హాయ్ ఆల్ మన ఛానల్లో ఉన్న నిరుపేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకునే ఏపీ గ్రూప్ టూ ఫుల్ కోర్స్ ఐదు వందల రూపాయలకే అందించడం జరుగుతుంది ఆరు నెలల వ్యాలిడిటీతో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన టోటల్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి కేవలం ఐదు వందల రూపాయలకే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి రెండిటికి అందుబాటులో ఉంటాయి ఒకసారి డెమో చూసి కోర్స్ తీసుకోండి మీరు ఇప్పుడు తీసుకున్నా కూడా మీరైతే ప్రిలిమ్స్ క్రాక్ చేయవచ్చు ఈజీగా దీంతో పాటుగా గ్రూప్ టూ చరిత్రలోనే మరి యాభై వేల ప్రశ్నలతో తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా టెస్ట్ సిరీస్ లాంచ్ చేశామండి కేవలము తొంభై తొమ్మిది రూపాయలకే అందచేస్తున్నామండి ఎంతండి జస్ట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఓకేనా ప్రతి టాపిక్కి టెస్ట్ ఉంటుంది ప్రతి టాపిక్కి ఉచితంగా పీడిఎఫ్ అందజేయడం జరుగుతుంది యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ ఓకే మరి వీటిని ఏ విధంగా తీసుకోవాలంటే ముందుగా ప్లే స్టోర్ నుండి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఈ విధంగా లోగో ఉంటుంది లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ పైన క్లిక్ చేయగానే ఒకవేళ మీరు కోర్స్ పర్చేజ్ చేసిన ఈ విధంగా మీ కోర్సును ఓపెన్ చేయాలి స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అన్ని కోర్సులు కనిపిస్తాయండి మీరు ఏ కోర్స్ తీసుకున్నారు గ్రూప్ టూ ఆ సచివాలయం గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ ఈ విధంగా మీరు తీసుకున్న కోర్సుని సెలెక్ట్ చేసిన తర్వాత కంటెంట్ ఆప్షన్ కనిపిస్తుంది ఓకే కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్నీ కనిపిస్తాయి ఆ ఫోల్డర్ పైన క్లిక్ చేయగానే అన్నీ ఓపెన్ అవుతాయండి ఓకేనా సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ అతి తక్కువ ధరలో మరి కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎన్ ఇస్ డే బాయ్ సో గాయస్ ఏపీపీఎస్సి గ్రూప్ టూ మోడల్ పేపర్ ఫోర్ ఇప్పటి వరకు మూడు మోడల్ పేపర్ చూసాం చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ ఉందండి వాటికి వాటిని మీరు కూడా చూడాలి అనుకుంటే ఐ మీన్ కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటుంది ఏపీఎస్సి గ్రూప్ టూ మోడల్ పేపర్స్ అని అక్కడ చూడవచ్చు మీరు క్వశ్చన్ నెంబర్ వన్ మనకు ఎగ్జామ్ పేపర్లో కూడా సిక్స్టీ వన్ టు నైన్టీ వరకు ఉంటాయండి ఓకే ఈ యొక్క సోషియాలజీకి సంబంధించినటువంటి బిట్స్ అందుకే అదే నెంబర్తో మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వకండి క్రింద ఇవ్వబడిన వాటిలో ఆగస్ట్ కోమ్ట్ శాస్త్రాలన్నింటినీ ఏ వరుస క్రమంలో అమర్చారు అనే అంశానికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి ఓకే ఆగస్ట్ కోమ్ట్ అనేటువంటి వ్యక్తి ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త అండి అయితే ఈయన ప్రాధాన్యతను అనుసరించి శాస్త్రాలన్నింటినీ ఒక వరుస క్రమంలో అమర్చడం అయితే జరిగింది మరి అది ఏ అది ఏ క్రమమో మనకు ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది చూద్దాం ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ముందుగా సమాజ అండి ఏంటి సమాజ శాస్త్రము తర్వాత గణిత శాస్త్రము ఖగోళ శాస్త్రము భౌతిక శాస్త్రము రసాయన శాస్త్రము జీవశాస్త్రము ప్రాధాన్యతను అనుసరించి మరి సమాజంలో ఉన్నటువంటి శాస్త్రాలను వీరైతే క్రమబద్ధీకరించడం అయితే జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి క్వశ్చన్ ఓకే గమనించాలి అందరూ కూడా సో ఇది మనకు అంటే ఏపీపీఎస్సీలో ఎప్పుడు సోషాలజీ పైన రాలేదు కానీ టీఎస్పిఎస్సి గ్రూప్ టూలో ఒక పేపరే ఉంటుందండి ఇది మనకన్నా ఇక్కడ సబ్ టాపిక్గా ఇచ్చారు ప్రిలిమ్స్లో కానీ ఏపీఎస్సి టీఎస్పిఎస్సి గ్రూప్ టూలో ఒక పేపరే ఉంటుంది డెడికేటెడ్ పేపర్ సో అక్కడ చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఇది ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వాటిని సరిగ్గా జతపరచండి చూద్దాం క్రింది వాటిలో మరి మూడు దశల పరిణామ సిద్ధాంతము ఆత్మహత్య సిద్ధాంతము సామాజిక పరిణామ సిద్ధాంతము మరి ఈ యొక్క సిద్ధాంతాలను ప్రతిపాదించిన వారు ఎవరు అనేది ఇక్కడ మన క్వశ్చన్ చూద్దాము వన్ బై వన్ సో ముందుగా చూసినట్లయితే మూడు దశల పరిణామ సిద్ధాంతము ఎవరండి ఆగస్ట్ కోమ్ట్ అండి ఎవరు ఆగస్ట్ కోమ్ట్ నెక్స్ట్ ఆత్మహత్య సిద్ధాంతము దుర్కు హైమ్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించడం జరిగింది నెక్స్ట్ సామాజిక పరిణామ సిద్ధాంతము ఎవరు స్పెన్సర్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించారు మనకు ఎక్కువగా శాస్త్రంలో వీరి పేర్లు వినబడుతూ ఉంటాయండి ఎందుకంటే వీరు ప్రముఖ శాస్త్రవేత్తలు సమాజాయన సమాజాన్ని చాలా అంటే చాలా సంవత్సరాలు అధ్యయనం చేసి వీటిని రూపొందించడం అయితే జరిగింది నెక్స్ట్ వన్ చూద్దాం క్రింద ఇవ్వబడిన వాక్యాలలో శాస్త్రము మరియు దాని నిర్వచనాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి శాస్త్రము దాని నిర్వచనాలకు సంబంధించి సరికాని చూద్దాం సామాజిక వ్యవస్థలో వ్యక్తి కంటే సమాజమే ముఖ్యమైనదని స్పెన్సర్ అభిప్రాయపడ్డారు ఆప్షన్ బి సమాజం ఉన్నతమైన అభివృద్ధి చెందిన దశకు చేరుకోవాలంటే అది సామాజిక నిర్మితిలోను ప్రాకార్యాలలోను సాధారణ స్థితి నుంచి సంక్లిష్ట సంక్లిష్ట స్థితికి మార్పు చెందాలని స్పెన్సర్ అభిప్రాయపడ్డారు ఆప్షన్ సి సమాజాలు మిలిటరీ స్థాయి నుంచి పారిశ్రామిక స్థాయి పరివర్తన చెందుతాయని స్పెన్సర్ అభిప్రాయపడ్డారు స్పెన్సర్ సమాజ ఆవిర్భావాన్ని వ్యక్తి శ్రేయోవాద ఉపయోగవాదిత దృక్కోణం నుంచి పరిశీలించారు మరి ఇందులో తప్పుగా ఉన్నది ఏంటండి అంటే ఆప్షన్ ఏ అండి ఏంటి సామాజిక వ్యవస్థలో వ్యక్తి కంటే సమాజమే ముఖ్యమైనది అని అభిప్రాయపడ్డారా లేదండి సమాజం కంటే కూడా ఓకే సమాజం కంటే కూడా వ్యక్తే ప్రధానమైనదని స్పెన్సర్ అభిప్రాయపడ్డారండి ఓకేనా నెక్స్ట్ సమాజం ఉన్నతమైనది అభివృద్ధి చెందిన దశకు చేరుకోవాలంటే అది సామాజిక నిర్మితిలోనూ ప్రాకార్యాలలోనూ సాధారణ స్థితి నుండి సంక్లిష్ట స్థితికి మార్పు చెందాలి అని అభిప్రాయపడ్డారు స్పెన్సర్ నెక్స్ట్ సమాజాలు మిలిటరీ స్థాయి అంటే సాధారణ స్థాయి నుంచి అంటే సాధారణ అంటే ఏంటి సో ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయం అనుకోరాదండి ఓకేనా అక్కడ నుండి పారిశ్రామిక స్థాయి అంటే ఒక పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేటువంటి స్థాయికి పరివర్తన చెందుతాయని స్పెన్సర్ అభిప్రాయపడ్డారు సో ప్రజెంట్ కూడా అదే జరుగుతుంది స్పెన్సర్ సమాజ ఆవిర్భావాన్ని వ్యక్తి శ్రేయోవాద ఉపయోగితవాద దృక్కోణంలో పరిశీలించారు ఈ ఫస్ట్ది మనం ఎందుకు తప్పు తప్పనుకున్నాము అంటే వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వదు సమాజానికే ఇస్తుందని అన్నాం కదా అది తప్పు ఎందుకంటే స్పెన్సర్ ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తి శ్రేయోవాదం అంటే ఒక వ్యక్తి అభివృద్ధి చెందినట్లయితే అభివృద్ధి చెందాలి ఉపయోగితవాద దృక్కోణం నుంచి పరిశీలించాలి అంటే అతను అభివృద్ధి చెందాలి సమాజం అనేది వ్యక్తికి ఉపయోగకరంగా ఉండాలి అంటూ ఇక్కడ చెప్పడం అయితే జరిగింది స్పెన్స్ ఓకే ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ జిమ్మెల్ ప్రతిపాదించిన సంఘర్షణ సిద్ధాంతం ప్రకారము క్రింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి సంఘర్షణ అంతే కదండి సమాజంలో ఎప్పుడు కూడా సంఘర్షణలతో కూడి ఉంటుందండి అది ఏ రకమైనదైనా కావచ్చు మతపరమైనది కావచ్చు కులపరమైనది కావచ్చు ప్రాంతీయపరమైనది కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి ఓకే చూద్దాం మరి సరికానిది ఏంటండి ఇందులో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి బి అనేది సరికాదు రిమైనింగ్ చూద్దాం సంఘర్షణ శాంతి అనేవి సామాజిక వాస్తవికత సమాంతర రూపాలు అంతే కదండి సంఘర్షణ ప్లస్ శాంతి ఒకవైపు గొడవలు జరుగుతాయి మరోవైపు శాంతిని కూడా ప్రబోధిస్తూ ఉంటాయి ఇది సమాజంకు ఉండేటువంటి సమాంతరమైన వాస్తవిక రూపంగా పేర్కొన్నారు ఆప్షన్ బి తప్పు చూద్దాం సంఘర్షణ అనేది సంపూర్ణంగా నిర్మాణాత్మకమైనది విఘటనాత్మకమైనది అని పేర్కొన్నారు కాదండి సంఘర్షణ అనేది నిర్మాణాత్మకమైనది కాదు విఘటనాత్మకమైనది కూడా కాదు ఓకేనా అది సమాజంలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క లేదా సమాజాల పట్ల ఘర్షణ పూరితంగా ఏర్పడేది ఓకేనా ఆటోమేటిక్గా వచ్చేది కాదు ఓకే మరి సంఘర్షణలో రుణాత్మక అంశాల కంటే ధనాత్మక అంశాలే ఎక్కువగా నిబిడీకృతమై ఉంటాయి అంటే మంచి చేసే వంటి కంటే కూడా చెడు చేసేవే ఎక్కువగా ఉంటాయి సంఘర్షణలలో సంఘర్షణ రహిత సమాజము అసాధ్యం అంటూ కూడా ఇక్కడ సామాజిక శాస్త్రవేత్తలు జిమ్మెల్ ప్రతిపాదించారు అంతే కదండి సమాజంలో మరి సంఘర్షణలు లేకుంటే ఎక్కడైనా చూస్తామా మనము లేదు ప్రతి చర్యలోనూ ప్రతి వ్యవస్థలోనూ మనకు సంఘర్షణలు అనేవి కనిపిస్తాయి కదా పుట్టుక నుంచి చనిపోయే వరకు కూడా నెక్స్ట్ వన్ ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి మరియు సరికాని దానిని గుర్తించండి చూ సరి కానిది ఏంటి అని అడుగుతున్నారు ఆప్షన్ సి సరి కానిది చూద్దాం సమాజము సముదాయం అనేవి రెండు అమూర్త భావనలు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అనేది తప్పు ఓకేనా సమాజము సముదాయం రెండు ఒక్కటే అండి వేరు వేరు కాదు చూద్దాం ఆప్షన్ వన్ సరైనది సమాజము సామాజిక సంబంధాల అల్లిక సముదాయం ఒక నిర్దిష్ట ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తుల సమూహాలతో కూడుకొని ఉంటుంది అంతే కదండి సమాజం అంటే ఏంటండి అదొక సంబంధాల కలయిక లేదా అల్లిక ఒక నిర్దిష్ట ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తుల సమూహాలతో కూడుకొని ఉంటుంది సమాజము ఎగ్జాక్ట్లీ రైట్ నెక్స్ట్ సమాజము సముదాయం అనేవి రెండు అమూర్త భావనలు అనే తప్పు నెక్స్ట్ ఆప్షన్ బి నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం అనేది సమాజము అత్యావశ్య లక్షణము కాదు నిర్దిష్ట భౌగోళిక అంటే ఒకే ప్లేస్లో సమాజాలు ఉండాలి అనేది అత్యవసరం అనేది కాదండి ఓకేనా మరి నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం అనేది సముదాయం ప్రధాన లక్షణము ఓకేనా అత్యావశ్యం కాదు కానీ ఒక లక్షణంగా మాత్రం పేర్కొన్నారు నెక్స్ట్ సామ్యత భిన్నత్వము అనేవి సమాజము సముదాయం రెండింటిలోనూ మనకు కనిపిస్తాయి ఓకే సామ్యత మరియు భిన్నత్వం అంటే వేరు వేరు సమాజాల నుంచి వచ్చి ఒక కుటుంబంగా ఏర్పడడం ఏర్పడడం సామ్యత కలిసి ఉండడం అనేవి సమాజము మరియు సముదాయాల్లో రెండింటిలోనూ కూడా ఉంటాయి ఓకేనా కలయిక సింపుల్గా చెప్పాలంటే నెక్స్ట్ వన్ సామాజిక నిర్మితికి సంబంధించి క్రింది వాక్యాలలో సరికాని దానిని గుర్తించండి చూద్దాం మానవులు సామాజిక నిర్మితులు అంశాలుగా ఉంటారు సమాజంలో అనేక సమూహాలు వ్యవస్థలు పాత్రలు వాటి వాటి స్థితులు క్రమమైన పద్ధతిలో ఇమిడి ఉండి సమాజానికి ఒక రూపాన్ని నిర్మితిని ప్రదర్శిస్తాయి కాలక్రమంలో మానవ సమూహాల నిర్మితులు పరివర్తన చెందకుండా యథాతథంగా ఉంటాయి మానవ సమాజంలో దాని ప్రాకార్యాలను బట్టి మాత్రమే నిర్మితి చూడగలము తప్పుగా ఉన్నటువంటి ఏంటండి ఆప్షన్ సి మూడు మాత్రమే తప్పు ఏంటంటే కాలక్రమంలో మానవ సమూహాల నిర్మితులు పరివర్తన చెందకుండా యథాతథంగా ఉంటాయండి అస్సలే ఉండవు ఓకేనా మిల్టర్ మనకు ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో ఇచ్చారు ఏంటి మిలిటరీ స్టేజ్ నుండి అంటే సాధారణ స్టేజ్ నుండి పారిశ్రామిక స్టేజ్ వరకు పరివర్తన చెందాలి అదే సమాజం యొక్క లక్ష్యం అని పేర్కొన్నారు కాబట్టి మూడవది తప్పు ఓకే మరి మొదటి చూసినట్లయితే మానవులు సామాజిక నిర్మితులో అంశాలుగా ఉంటారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సమాజంలో అనేక సమూహాలు ఉంటాయి వ్యవస్థలు ఉంటాయి పాత్రలు వాటి వాటి స్థితులు క్రమమైన పద్ధతిలో ఇమిడి ఉండి సమాజానికి ఒక రూపాన్ని నిర్మితిలో ప్రసాదిస్తాయి ఇంపార్టెంట్ నెక్స్ట్ మానవ సమాజంలో దాని ప్రాకార్యాలను బట్టి మాత్రమే నిర్మితి చూడగలము అంటూ ఇక్కడ తెలియజేశారు ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వాటిలో మలినోవస్కీ మలినోవస్కి ఈయన కూడా ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త మరి ఈయన ప్రకారము ఏకీకృత అవసరాలను గుర్తించండి ఏకీకృత అవసరాలు సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి నాలుగు మాత్రమే ఏంటి మతం ఇంద్రజాలము పునరుత్పత్తి ఏకీకృత అవసరాలుగా వీటినైతే మనం చెప్పుకోవచ్చు ఏంటి మతము ఇంద్రజాలము పునరుత్పత్తి అనేటువంటివి ఏకీకృతమైనవిగా మనం చెప్పుకోవచ్చు అంటే కొంతమందికి మాత్రమే అంటే ఇవి పర్సనల్ అన్నట్టు ఓకేనా పర్సనల్ మతం అనేది ఇంద్రజాలం అనేది పునరుత్పత్తి అనేవి ఇవి పర్సనల్ మిగతా అవి ఆర్థిక వ్యవస్థ అనేది అది సమాజానికి అవసరం ఓకేనా వ్యక్తిగతము కాదు ఏకీకృతము కాదు అని అర్థము నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి సరికాని వాక్యం అంటే చూద్దాం ఆప్షన్ బి సరి రిమైనింగ్ అన్నీ సరైనవే చూద్దాం వ్యక్తులు తమ జైవిక లక్షణాలను బట్టి లేదా ఒక సామాజిక సాంస్కృతిక సమూహంలో పుట్టడాన్ని బట్టి పొందే అంతస్తును ఆరోపిత అంతస్తు అంటారు అంటే ఒక వ్యక్తి సామాజిక సంస్కృతిలోని సమాజంలో అంటే ఏ సమా సమాజాలు ఉంటాయి కాదండి కుల వ్యవస్థ సింపుల్గా చెప్పాలంటే ఓకేనా ఆ సమూహంలో పుట్టడాన్ని బట్టే పొందే అంతస్తును ఆరోపిత అంతస్తు అంటారు అంతే కదండి అతను పుట్టిన వెంటనే అది వాడి కులము అనేటువంటి ఒక ఆ సింబల్ని అయితే ఆపాదించడం జరుగుతుంది పుట్టుడితోనే కుల వ్యవ కుల వ్యవస్థలు ఎలా అంటే పుట్టుకతోనే వాడి యొక్క కులం నిర్ణయించబడుతుంది మనకు యాక్చువల్గా అయితే వేదాలలో ఏం చెప్పారు ఒక వ్యక్తి విజ్ఞానాన్ని బట్టి జ్ఞానాన్ని బట్టి అతడు ఏ వర్ణానికి చెందుతారు అనేది డిసైడ్ అవుతుంది అని చెప్పడం జరిగింది కానీ మనం అది ఎక్కడైనా చూస్తామా ప్రజెంట్ లేదు పుట్టుకతోనే అసలు వానికి ఏ జ్ఞానం వస్తుందా రాదా అనేది అసలు ఏం జ్ఞానం ఉంటుంది పుట్టగానే ఏముండదు కానీ వాడి యొక్క కులం అనేది నిర్ణయించబడుతుంది అదే ఇక్కడ ఫస్ట్ పాయింట్లో చెప్తున్నారు నెక్స్ట్ ఆప్షన్స్ బి తప్పండి సాంప్రదాయక సమాజాలలో వ్యక్తులు చాలా వరకు ఆరోపిత అంతస్తును పొంది ఉంటారు లేదండి కాదు రెండవది తప్పుగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ సాంప్రదాయక సమాజాలలో అంతస్తు గతిశీలత చాలా ఎక్కువగా ఉంటుందండి గతిశీలత అంటే పెరగడం అనేది సాంప్రదాయ సమాజాలలో అంతస్తు గతిశీలత అంటే పెరగడం అనేది చాలా ఎక్కువగా చూడవచ్చు ఒక సాంస్కృతిక సమాజంలో పుట్టిన వ్యక్తులు సాంప్రదాయకంగా సమాజము తమ సమూహానికి ఆరోపించిన అంతస్తును స్వీకరించి వాటిని అనుబంధంగా ఉండే పాత్రలను నిర్వహిస్తూ ఉంటారు ఓకే ఇంపార్టెంట్ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాంప్రదాయకంగా ఒక సాంప్రదాయ సాంప్రదాయకంగా కుల వృత్తులే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ సాంప్రదాయంగా వారి సమాజంలో ఉండేటువంటి అంతస్తు ఏదైతే ఉంటుందో వాటిని అనుబంధంగా ఉండే పాత్రలను అయితే పోషిస్తూ ఉంటారు సో యాదవ్స్ కావచ్చు అంటే కొంతమంది ఏం చేస్తారు గొర్రెల కాపర్లు ఉంటారు గొల్లవారు కుమ్మరి వారు ఉంటారు కుండలు అంటే వారి వారి వృత్తులను చేపడుతూ వారి పాత్రలను నిర్వహిస్తూ ఉంటారు అంటూ ఇక్కడ తెలియచేసినట్లుగా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ మెహర్ అనే పదము ముస్లిం వివాహానికి సంబంధించినది అయితే ఇది ముస్లిం వివాహం దృష్ట్యా ఏ అంశాన్ని సృష్టి సృ సూచిస్తుంది మెహర్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి దేన్ని సూచిస్తుంది మెహర్ అనేది ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకవేళ విడాకులు తీసుకుంటే వధువుకు చెల్లించవలసిన మొత్తాన్ని వివాహ సమయంలో నిర్ణయిస్తారు అనేది ఇక్కడ తెలియజేస్తారు అంటే ఏంటండి ఇద్దరికి పెళ్ళయ్యే టైంలో పెళ్ళయ్యే టైంలోనే ఒకవేళ ఫ్యూచర్లో వీరు గనుక విడాకులు తీసుకునే పరిస్థితి వస్తే ఓకేనా అప్పుడు భరణంగా ఎంత చెల్లించాలి ఏం చెల్లించాలి అనేది కూడా ఆ యొక్క ఒక అగ్రిమెంట్లో నిర్ణయిస్తారు అంటూ తెలియజేశారు దీన్నే మెహర్ అంటారు అర్థమైంది కదండి ఇది ముస్లిం సమాజంలో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధనగా మనము చెప్పుకోవచ్చు మెహర్ నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వాటిలో శారదా చట్టము పంతొమ్మిది వందల ముప్పై ముప్పై అని దేనిని ఏర్పాటు చేసింది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి శారదా చట్టము సరైన సమాధానం ఆప్షన్స్ అండి హిందువులలో వధువుల కనీస వివాహ వయస్సును నిర్ణయిస్తుంది శారదా చట్టం అంటే ఏంటండి బాల్య వివాహ నిరోధక చట్టము ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకేనా శారదా చట్టాన్ని బాల్య వివాహ నిరోధక చట్టం అని కూడా అంటారు పంతొమ్మిది వందల ముప్పైలో తీసుకొచ్చారు ఇది మరి హిందువులలో వధువరుల కనీస వివాహ వయస్సునిది నిర్ణయిస్తుంది సింపుల్గా బాల్య వివాహాలను నిరోధించడానికి ఆ టైంలో తీసుకొచ్చినటువంటి ఒక ముఖ్యమైన చట్టము మరి ఇదేంటి ఇక్కడ హిందువులలో అని మాత్రమే ఎందుకు మెన్షన్ చేశారు అంటే సో ముస్లింలకి ఆ టైంలో ప్రత్యేక నిబంధనలు అనేవి ఉండేవండి ఓకేనా ముస్లింలకి ప్రత్యేకంగా ఉండేవి హిందూ చట్టాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అనే అనేటువంటి నిబంధనలు అయితే ఉండేవి అవి ఫాలో అయ్యేవారు అప్పుడు ఓకేనా కాబట్టి హిందువులకు మాత్రమే అని ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి క్లియర్గా నెక్స్ట్ వన్ చూద్దాం ఈ క్రింది వారిలో వైవాహిక సంబంధాల ఫలితంగా ఏర్పడిన బాధ్యతలు విధులు కలిసి నివసించడం తల్లిదండ్రులు వారి సంతానం మధ్య పరస్పర సంబంధాలు అనే వాటిపై ఆధారపడే సమూహమే కుటుంబం అని నిర్వచించిన వారు ఎవరు అంటే పెళ్లి ద్వారా ఏర్పడేటువంటి బంధాలు ఏవైతే ఉంటాయో మరి ఆ బంధాలన్నింటిపైన ఆధారపడి సమూహమే కుటుంబం అని ఒక మంచి నిర్వచనాన్ని ఇచ్చిన సామాజిక శాస్త్రవేత్త ఆన్సర్ ఆప్షన్ ఏ అండి రాబర్ట్ లూయి అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి శాస్త్రవేత్తల పేరు చాలా ఇంపార్టెంట్ క్రింది వాటిలో వ్యస్త కుటుంబ రూపణలో ఉపయోగపడే అంశం ఏది వ్యస్త కుటుంబ రూపణలో ఆన్సర్ ఆప్షన్స్ అండి రెండు మరియు నాలుగు ఏంటి వైవాహిక బంధుత్వము రక్త బంధుత్వము ఎక్కడైతే మనము వైవాహిక బంధుత్వాన్ని చూస్తామో రక్త బంధుత్వం చూస్తామో ఆ వాటిని ఆ కుటుంబాలను ఏమంటారు వ్యస్త కుటుంబము అనేటువంటి పేరుతో పిలుస్తాము ఓకే ఇంపార్టెంట్ అంటే మేనరికాలు ఎక్కువగా చూస్తుంటాం ఇక్కడ మనము ఓకేనా వైవాహిక బంధుత్వంలో మరియు రక్త బంధుత్వంలో ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఇక్కడి వాటిలో సామాజిక స్థరీకరణ భావనను సరిగ్గా నిర్వహించదగిన నిర్వచించదగిన దానిని గుర్తించండి ఏంటండి సామాజిక స్థరీకరణ అనేటువంటి భావన ఆన్సర్ ఏంటి మరి ఆప్షన్ ఏ అండి నాలుగు మాత్రమే ఏంటది వ్యక్తుల మేధా సంపత్తి ఆధారంగా వారి మధ్య ఉండే తేడాలు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఒక వ్యక్తి యొక్క ఇంటలెక్చువల్ పైన ఆధారపడి ఉండేటువంటి తేడాలను ఏమంటారు సామాజిక స్థరీకరణ భావనగా మరి నిర్వచించడం అయితే జరిగింది ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి వారి యొక్క తెలివితేటల ఆధారంగా ఉండేటువంటి తేడానే సామాజిక స్థరీకరణగా పేర్కొన్నారు నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వాటిలో పాశ్చాత్య దేశాలలో ఆరోపించిన అంతస్తు కంటే సంపాదించిన అంతస్తుకు ఎక్కువ ప్రాధాన్యము గుర్తింపు ఉండడానికి గల కారణాన్ని గుర్తించండి ఏంటండి పాశ్చాత్య దేశాలంటే మన యూరోపియన్ కంట్రీస్ కావచ్చు వేరే దేశాలనే అర్థము మరి ఆరోపించిన అంతస్తు కంటే సంపాదించిన ఆరోపించిన అంతస్తు అంటే ఏంటి వారి యొక్క తాతల ముత్తాతల నుంచి వచ్చినటువంటి సంక్రమిత ఆస్తులు ఓకేనా మరి ఆ అంతస్తుల కంటే ఎక్కువ ప్రాధాన్యము గుర్తింపు ఉండడానికి గల అంటే ఆ అంటే వంశ వచ్చిన ఆస్తుల కంటే వారు కష్టపడి సంపాదించినటువంటి ఆస్తులకు ప్రత్యేక ప్రాధాన్యము గుర్తింపు ఉండడానికి గల కారణము ఏంటండి ఆప్షన్ సి పారిశ్రామిక విప్లవం కొత్త సామాజిక వ్యవస్థకు నాంది పలకడమే ప్రధాన కారణంగా మనమైతే చెప్పుకోవచ్చు ఫ్రెంచ్ రెవల్యూషన్ కావచ్చు ఓకేనా అమెరికన్ రెవల్యూషన్ కావచ్చు ఇవన్నీ కూడా మరి పాశ్చాత్య దేశాలలో చాలా చాలా మార్పులను అయితే తీసుకురావడము జరిగింది అనాగరిక సమాజం నుండి పారిశ్రామిక విధానం వైపు ప్రజలను నడిపించడం అయితే జరిగిందండి ఓకే ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఆధిపత్య కులము డామినెంట్ క్యాస్ట్ లక్షణాల దృష్ట్యా సరైన వాటిని గుర్తించండి అంటే ఆధిపత్య కులాలకు ఉండేటువంటి లక్షణాలు ఏంటి అని అడుగుతున్నారు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఒకటి రెండు మూడు సరైనవి సంఖ్యా బలము సంఖ్య బలము డామినెంట్ కులాల యొక్క ప్రాముఖ్యత ఏంటి సంఖ్య బలము వారి యొక్క సంఖ్యనే వారి యొక్క బలము ఉన్నత స్థాయి సంస్కరణపరమైన అంతస్తులో ఉంటారు ఓకేనా నెక్స్ట్ ఉన్నత ఆర్థిక అంతస్తును కూడా వీరు కలిగి ఉంటారండి ఓకే ఆధిపత్య కులాల యొక్క మూడు లక్షణాలుగా వీటిని మనము చెప్పుకోవచ్చు వన్ టూ త్రీ ఉన్నత రాజకీయ అంతస్తు అనేది తప్పు నెక్స్ట్ వన్ చూద్దాం ఈ క్రింది వాటిలో అస్పృశ్యులు ముందంజ వేయకపోవడానికి గల కారణాల దృష్ట్యా సరైన వాటిని గుర్తించండి అస్పృశ్యులు లేదా అంటరాని వారు సో దీనిని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ సెవెంటీన్ తెలియజేస్తుందండి భారత రాజ్యాంగంలోని పదిహేడవ నిబంధన అంటరానితనము అస్పృశ్యతను నివారిస్తుంది ఓకేనా నంబర్ మన సమాజంలో ఇంకా కొనసాగుతూనే ఉంది అఫ్ కోర్స్ అది సెకండరీ మరి ఈ అస్పృశ్యులు ముందంజ వేయకపోవడానికి గల కారణం ఏంటి అంటే ఎదగకపోవడానికి గల కారణము ఏంటి ఆన్సర్ ఆప్షన్స్ ఈ మూడు మాత్రమే ఏంటి అల్పులమనే భావన అంటే సమాజము ఎలా తయారైందంటే ఈ వర్ణ వ్యవస్థ కారణంగా ఓకేనా సో వర్ణ వ్యవస్థ కారణంగా అత్యంత కింది స్థాయిలో ఉండేవారే యొక్క శూద్రులుగా చెప్పుకుంటాము లేదా ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అస్పృశ్యులుగా చెప్పుకుంటాము అయితే వీరిని ఏ విధంగా చేయడం జరిగిందంటే మనము అల్పులము మాత్రమే అంటే మనము దేనికి అర్హులము కాదు అనే భావనను క్రియేట్ చేయడం జరిగింది సో దానివల్ల దానివల్లనే ఇక్కడ ఏమైంది మరి ముందంజ వేయకపోవడానికి ప్రధాన కారణంగా ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్తలు వారి యొక్క పరిశీలనల ద్వారా తేల్చడం అయితే జరిగింది ఓకేనా అప్పుడు వీరు వీరు బుక్ రాసినటువంటి టైంలో అప్పుడు వారి యొక్క ఎగ్జామినేషన్ ఫలితంగా తేలినటువంటి అంశము ఓకే గుర్తుంచుకోవాలి అంటే ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ లేదనుకోండి అన్ని రంగాల్లో కూడా ఈ యొక్క అస్పృశ్యులు అనేవారు అంటే ఈ యొక్క కింది భాగంలో వర్ణ వ్యవస్థలో కింది భాగంలో ఉండేటువంటి అందరూ కూడా ఉన్నత స్థాయికి అయితే ఎదగడము జరుగుతుంది నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో మెగలో పోలీస్ అంటే సరైన అర్థాన్ని గుర్తించండి ఏంటండి మెగలో పోలీస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆన్సర్ ఆప్షన్సే అండి నాగరీకృతమైన ప్రదేశము ఎక్కువగా ఉన్న నగరము ఓకేనే నగరీకృతం అంటే సిటీ అండి ఓకే మెట్రోపాలిటన్ సిటీ అలా అంటాం కదా మెగలో పోలీస్ అంటారు అలాంటి వాటిని ఎక్కువగా వెస్ట్రన్ కల్చర్ అయితే ఏర్పడి బాగా అభివృద్ధి చెందినటువంటి నగరం నెక్స్ట్ వన్ నగరాలను ఆర్థిక రాజకీయ సాంస్కృతిక కారకాలు వంటి వివిధ అంశాల ఆధారంగా వర్గీకరించవచ్చు ఇవే కాక నివాస ప్రధానమైన ప్రతీకాత్మక వైవిధ్య భరిత నగరాలు కూడా ఉంటాయి అయితే జంషెడ్పూర్ బిలాయి నగరాలకు ఈ క్రింది వాటిలో ఏ రకమైన లక్షణాలు ఉన్నాయి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఏ రకమైన లక్షణాలు ఉన్నాయండి ఆర్థిక కేంద్రాలండి ఎందుకంటే ఇవి ఇక్కడ ఇచ్చిన పేర్లు ఏంటి జంషెద్పూర్ కావచ్చు బిలాయి కావచ్చు ఇవేంటి అంటే ఇక్కడ చాలా చాలా పారిశ్రామికరణ ఉంటుంది ఇనుముక్కు కర్మాగారాలు అండి భారతదేశంలోనే మొట్టమొదటి ఇనుముక్కు కర్మాగారం జంషెద్పూర్లోనే ఓకే టాటా వాళ్ళది ఉంటుంది బిలాయిలో కూడా ఇన్ముక్కు కర్మాగారం ఉంటుంది ఓకేనా అందరు కూడా గమనించాలి కాబట్టి ఇవి బాగా ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి నగరాలుగా మనమైతే చెప్పుకోవచ్చు ఆర్థిక కేంద్రాలు ఫైనాన్షియల్ సెంటర్స్ క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి చూద్దాం పారిశ్రామీకరణ ఫలితమే నాగరీకరణ ఆఫ్ కోర్స్ వృత్తి వైవిధ్యము నగరాల లక్షణము నగర జనాభా పెరుగుదలలో గ్రామీణ నగర వలస ప్రధాన పాత్ర వహిస్తుంది నాగరీకరణ పారిశ్రామీకరణ ఫలితంగా నగర జనాభా సంక్లిష్టంగా ఉంటుంది సరైన సమాధానం ఆప్షన్ ఏంటి రెండు మూడు నాలుగు సరైనవి వృత్తి వైవిధ్యం వైవిధ్యం నగరాల లక్షణము ఏంటి ఇక్కడ క్వశ్చన్ ఏంటి ఏది సరైనవి అంటున్నారు వృత్తి వైవిధ్యము నగరాల లక్షణం అంటే ఒక నగరంలో ఒకే రకమైన వృత్తి ఉంటుందండి ఉండదు చాలా రకాల వృత్తులు ఉంటాయి ఓకేనా నెక్స్ట్ నగర జనాభా పెరుగుదలలో గ్రామీణ నగర వలస ప్రధాన పాత్ర వహిస్తుంది అంతే కదండి నగరాల్లో ఎవరెవరు ఉంటారండి గ్రామీణ జనాభా ఉంటుంది నగర జనాభా ఉంటుంది వలసలు ముఖ్యంగా ప్రధాన పాత్ర వహిస్తుంది వలస నుంచి వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ ఏదైనా మనకు ఉపాధి దొరుకుతుందంటే అందరు వస్తారు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లాంటిది సో అందరు అక్కడికే వెళ్తారు వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తారు అంటే ఒక నగరం యొక్క ప్రత్యేకత అది ఓకే నెక్స్ట్ నాగరీకరణ పారిశ్రామీకరణ ఫలితంగా నగర జనాభా సంక్లిష్టంగా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది అని అర్థం సింపుల్గా నెక్స్ట్ వన్ క్రింది వాటిలో భారతదేశంలోని నగర జనాభాను ప్రభావితం చేసే అంశాలను గుర్తించండి నగర జనాభాను ఆన్సర్ ఆప్షన్ ఏ అంటే ఒకటి రెండు మూడు జననాల రేటు అధికంగా ఉంటుంది ఇక్కడ ఎందుకు ఫెసిలిటీస్ ఎక్కువగా ఉంటాయి ఓకేనా హాస్పిటల్స్ కావచ్చు వైద్య వైద్య ఆరోగ్యపరమైనటువంటి సేవలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి జన్నాల రేటు ఎక్కువగా ఉంటుంది అండ్ ప్రభావితం చేసే అంశాలలో మరణాల రేటు అండి ఓకేనా మరణాల రేటు తక్కువగా ఉంటుంది ప్రదేశాలను పునర్వర్గీకరించడం కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు పునర్వర్గీకరించడము కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని పరిశ్రమలు మరికొన్ని ప్రాంతాల్లో కొన్ని పరిశ్రమలు ఈ విధంగా వర్గీకరించడం ద్వారా మరి జనాభా అనేది ఎక్కువగా ప్రభావితం అయితే అవుతూ ఉంటుంది నెక్స్ట్ వన్ లింగ నిష్పత్తికి సంబంధించి పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనాభా లెక్కలతో పోల్చి చూసినట్లయితే రెండు వేల ఒకటవ సంవత్సరం నాటికి ఈ క్రింది విధంగా ఉంది ఏ విధంగా ఉందండి ఆప్షన్ బి స్త్రీ పురుష భేద నిష్పత్తిలో గల వ్యత్యాసం అనేది తగ్గింది అంటే సెక్స్ రేష్యూ అనేది తగ్గింది వెయ్యి మంది పురుషులకు ఉండాల్సిన స్త్రీల రేటు సంఖ్య ఎంతైతే ఉందో అది కొంచెం పెరిగింది అన్నట్లుగా తెలియజేశారు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఏది సరికాని వాక్యాన్ని గుర్తించండి సరికాని వాక్యం అంటే ఇందులో ఆన్సర్ ఆప్షన్ డి అండి భారతదేశంలో అన్ని గ్రామాలలో పారిశుద్ధ్య వసతి విద్యుత్ సౌకర్యం అందుబాటులో ఉందండి లేదండి ఈనాటికి కూడా భారతదేశంలో చాలా ప్లేసెస్లో చాలా గ్రామాల్లో విద్యుత్ ఉండదు ఓకేనా రోడ్లు సరిగా ఉండవు ఓకేనా విద్యుత్ ఉండదు వసతి ఉండదు ఇలాంటి సౌకర్యాలకు కూడా నోచుకొని గ్రామాలు వేల సంఖ్యలో ఉన్నాయి మన దేశంలో కాబట్టి డి అనేది తప్పు మరి ఆప్షన్ వ్యవసాయ పారిశ్రామిక రంగాలలో అభివృద్ధి ఏర్పడిన తలసరి ఆదాయము తలసరి వినియోగం గణనీయంగా పెరగడం లేదు వ్యవసాయం పెరిగింది పారిశ్రామిక రంగాలలో అభివృద్ధి పెరిగింది మరి తలసరి ఆదాయం ఎందుకు పెరగడం లేదు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ తలసరి ఆదాయం అంటే ఏంటి ఒక వ్యక్తి సంపాదించేటువంటి మొత్తం అండి సింపుల్గా చెప్పాలంటే ఒకనా దేశం మొత్తం సంపాదించే దేశం మొత్తం ఆదాయాన్ని కలిపి మనం జాతీయ ఆదాయం అంటాం కానీ అది ఎంత సంపాదించారు అనేదే తలసరి ఆదాయము తలసరి ఆదాయంలో చూస్తే కొంతమంది నైంటీ పర్సెంట్ సంపాదిస్తుంటే కొంతమంది వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కూడా జాతీయ ఆదాయంలో సంపాదించడం లేదు దాన్నే గణనీయమైనటువంటి వ్యత్యాసంగా చెప్పుకుంటాం ఓకే రెండు వేల ఒకటవ సంవత్సరం నాటికి ఇరవై ఆరు పాయింట్ రెండు మంది పేదరిక దిగువకు ఉన్నారు అంటే బిలో పావర్టీ లైన్ కింద ఉన్నారు ప్రపంచంలో త్రాగడానికి సాగు చేయడానికి లభించే మొత్తం నీటిలో భారతదేశానికి అందుబాటులో ఉంది కేవలం నాలుగు శాతం మాత్రం అంటే చాలా చాలా తక్కువ ఓకే నెక్స్ట్ వన్ కుటుంబ నియంత్రణకు సంబంధించి నూతన జనాభా విధానంలో క్రింది వాటిలో ఏ అంశాన్ని అంశాలను చేర్చారు ఆన్సర్ ఆప్షన్ ఏంటి ఒకటి మరియు రెండు అంశాలను చేర్చారు వికేంద్రీకరణ భాగస్వామ్య ప్రణాళిక ఒక్కొక్క రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తదనానుగుణంగా ప్రత్యుత్పత్తి శిశు ఆరోగ్య వ్యూహాన్ని తయారు చేయడం అయితే జరిగింది జ కుటుంబ నియంత్రణ మనకు అప్పుడే తెలుసండి పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది యాభై ఒకటి యాభై రెండు ఆ టైంలో ఓకేనా అండ్ అప్పుడే అర్థమైపోయింది మన దేశంలో జనాభా ఆగేలాగలేదు ఇప్పటించే మనము కొంతవరకైనా కూడా తగ్గించుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి కానీ ఆగిందా అండి నూట నలభై కోట్లకు చేరిపోయింది ఆల్రెడీ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం ఏదండి మన దేశమే ఎట్ ప్రజెంట్ నెక్స్ట్ వన్ చూద్దాం పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడులో నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఫలితాల ప్రకారం క్రింది వాటిలో సరైనది ఏంటి ఆన్సర్ చూద్దాము ఆప్షన్ ఏ అండి ఒకటి రెండు మూడు అన్నీ సరైనవి పదమూడు నుంచి నలభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసులో ఉన్న భారతీయ స్త్రీలలో కేవలం ఆరు శాతం మంది మాత్రమే ఆధునిక గర్భ నిరోధక పద్ధతులను ఉపయోగిస్తున్నారు ఓకేనా జనాభా పెరుగుదల గల కారణం ఏంటండి మన దేశంలో గర్భనిరోధక పద్ధతులను ఆరు శాతం మాత్రమే ఉపయోగిస్తున్నారు దానివల్ల ఏమవుతుందండి జనాభా పెరగడానికి ఇదే కారణం దీనికి గల ప్రధాన కారణాలు కొన్ని కొన్ని సమాజాలలో కొన్ని కొన్ని సమాజాలలో ఏ విధంగా ఉంటుందో తెలుసా అండి ఈ గర్భనిరోధక మాత్రలు వాడకూడదు పిల్లలు ఎంతమంది పుట్టినా మంచిదే అవి దేవుడిచ్చిన వరాలు మనకు కాబట్టి మనము వద్దనకూడదు దేవుడిచ్చాడు కాబట్టి వాళ్ళు రావాల్సిందే పది మంది అయినా ఇరవై మంది అయినా రావాల్సిందే అనేటువంటి ఒక ఒక నమ్మకం అనేది ఒక విశ్వాసం అనేది ఉండేదండి దానివల్ల కూడా మన దేశంలో అత్యధిక జనాభా పెరగడానికి కారణం ఓకే నెక్స్ట్ ముప్పై మంది దంపతులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్నారు సారీ ముప్పై శాతం మంది మాత్రమే నెక్స్ట్ సగటున ఒక దంపతుల జంట సంవత్సరానికి కేవలం ఆరు కండోములను మాత్రమే వాడుతున్నారని అంచనా వేయడం జరిగింది గర్భ నిరోధక సాధనాలు వాడుతున్నారు చాలా తక్కువగా అంటూ తెలియచేస్తున్నారు ఓకేనా దీనివల్లనే అండి అంటే ప్రజల్లో ఏమైందంటే ఒక అవేర్నెస్ అనేది లేకపోవడం కూడా ప్రధాన సమస్యగా మారింది అవేర్నెస్ ఎప్పుడు వస్తుందండి చదువు చదువు ఒక్కటే అన్నిటికి ప్రధాన కారణం అండి ఓకేనా చదువుకోవడం వల్లనే అవేర్నెస్ వస్తుంది సింపుల్ నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశంలోని మైనారిటీ సమూహాల పరిణామాన్ని పరిణామంలో తగ్గుదలను తెలుసుకొని ఏర్పడిన క్రింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్సే అండి తగ్గుదలలో ముస్లింలు చాలా తక్కువగా ఉన్నారండి తగ్గుదల తగ్గుదలలో ముస్లింలు క్రైస్తవులు సిక్కులు బౌద్ధ మతస్థులు వీరిని వరుస క్రమంలో చూసినట్లయితే తగ్గుదలనైతే తీసుకొని ఏర్పడడం అయితే జరిగింది చాలా తగ్గుతున్నారంట ముస్లింలలో తర్వాత క్రైస్తవులలో సిక్కులలో లాస్ట్కి బౌద్ధులలో సో ప్రస్తుత సమాజంలో నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సొసైటీ ఎన్షియ ఎన్షియంట్ అంటే ఎన్షియంట్ సొసైటీ యొక్క గ్రంథ రచయిత ఆప్షన్ ఏ ఎల్హెచ్ మోర్గాన్ నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వాటిలో పరిణామ సిద్ధాంతకర్తలు సామాజిక పరివర్తనను ఏ విధంగా వర్ణించారు ఆన్సర్ ఆప్షన్స్ అండ్ ఒకటి మాత్రమే చూద్దాం సామాజిక పరివర్తన అంటే ప్రస్తుత స్థితి కంటే మెరుగైన స్థితిని చేరుకోవడానికి ఉద్దేశించే ప్రగతి ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఇక్కడి వాటిలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఈ మధ్య కాలంలో జరిగింది తెలంగాణలో జరిగిందండి అప్పుడు ఏపీ తెలంగాణ రెండు కలిసి ఉండేవి కాబట్టి సో ఈ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది మరి ఈ యొక్క సాయుధ రైతాంగ పోరాటం ఈ మధ్య కాలంలో జరిగింది అని అడుగుతున్నారు ఆన్సర్ ఆప్షన్ డి పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి యాభై ఒకటి మధ్యకాలంలో నెక్స్ట్ క్రింది వాటిలో పరికల్పన ఉపయోగ యోగ్యత కానీ వాటిని గుర్తించండి పరికల్పన ఉపయోగ యోగ్యత కాని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ అండి రెండు మాత్రమే ఏంటి పరిపల పరికల్పనకు సైద్ధాంతిక సంఘతత్వం అనేది ఉండాలి అనేది తప్పుగా మనమైతే చెప్పుకోవచ్చు ఓకే పరికల్పన ఉపయోగయోగ్యత కానిటువంటి అంశం అది మరి కల్ పరికల్పన అనుభవ సంబంధమై ఉండాలి నిష్కర్షలు చేయడానికి అనువుగా ఉండాలి నెక్స్ట్ వన్ నెక్స్ట్ పరికల్పన నిర్దిష్టంగా కాక అనిర్దిష్టంగా ఉండాలి ఓకేనా నెక్స్ట్ యా రెండో తప్పు నెక్స్ట్ పరికల్పనకు సైద్ధాంతిక సంగత్వము ఉండాలి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో పరికల్పనకు తప్పనిసరిగా అనుబంధము ఉండాలి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వాక్యాలలో సరికాని వాటిని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ బి సరికాదటండి చూద్దాం ఆప్షన్ ఏ షెడ్యూల్ పెద్ద పద్ధతి ప్రత్యక్ష సమాచార సేకరణ పద్ధతి ప్రశ్నావళి పద్ధతి పరోక్ష సమాచార సేకరణ పద్ధతి షెడ్యూల్ ప్రత్యక్ష పద్ధతి ప్రత్యక్ష సమాచార సేకరణ పద్ధతి ప్రశ్నావళి ప పద్ధతి పరోక్ష సమాచార సేకరణ పద్ధతి నెక్స్ట్ రెండవది షెడ్యూల్ పద్ధతి అక్షరాశుల నుంచి సమాచార సేకరణ ఉపయోగపడుతుంది కాక ప్రశ్నావళి నిరాక్షరాశుల నుంచి సమాచార సేకరణ ఉపయోగపడుతుందనే తప్పు నెక్స్ట్ శాంప్లింగ్ ప్రశ్నావళి పద్ధతి ఉపయోగకారి కాదు కానీ షెడ్యూల్ పద్ధతి శాంప్లింగ్కు అనుకూలంగా అనుకూలమైనదిగా ఉంటుంది గోప్యమైన సమాచారాన్ని షెడ్యూల్ పద్ధతి ద్వారా సేకరించడానికి వీలుండదు కానీ ప్రశ్నావళి పద్ధతిలో వ్యవహార్త తను మనోగతాభిప్రాయాలను స్వేచ్ఛగా తెలియజేసే వీలుంటుంది అంటే ఒక సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క శాంపిల్స్ని వారి యొక్క డేటా సేకరించడానికి ఉపయోగించేటువంటి ముఖ్యమైన పద్ధతులుగా చెప్పుకోవచ్చు సో గాయస్ ఇది రోజుకు సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైన మోడల్ పేపర్ అండి సో నెక్స్ట్ క్లాస్లో మరి ఏ మోడల్ పేపర్ పైన ఏ టాపిక్ పైన చేస్తామనేది కామెంట్ రూపంలో తెలియచండి క్లాస్ ఏ విధంగా ఉంది అనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఓకేనా దీని యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డౌన్లోడ్ చేసుకోండి అంతేకాకుండా మన యాప్లో ఎవరైనా కొత్తగా గ్రూప్ టూ గ్రూప్ టూకి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉపయోగపడుతుంది జాబ్ సాధించే విధంగా మీకు ఉంటుంది అంతేకాకుండా టెస్ట్ సిరీస్ తీసుకోండి మీ ప్రిపరేషన్కి ప్రాక్టీస్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు యూజ్ అవుతుందండి ఓకేనా సో గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి హ్యావ్ అస్ డే బాయ్